విజయవాడ దుఃఖదాయినిగా బుడమేరు ఎందుకు మారింది? బుడమేరు సహజ ప్రవాహానికి ఆక్రమణలు అడ్డురావటమే కారణమా? ఇంతలా ఆక్రమణలు జరుగుతూ ఉంటే సిటీ యంత్రాంగం ఏం చేసింది? ఆపరేషన్ బుడమేరు చేపట్టి ఆక్రమణలు తొలగిస్తే తప్ప పరిస్థితి మారే పరిస్థితి లేదా? బుడమేరుకు సంబంధించి ఎన్టీవీ గ్రౌండ్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఆపరేషన్ బుడమేరునైతే చేపట్టారు అధికారులు. ఇంకా ముందుకు వెళ్ళి ఆక్రమణలు ఎలా ఉన్నాయి, ఇప్పటికే ఆక్రమణల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బుడమేరు ప్రవాహం వాస్తవంగా ఏ కొండూరు నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల మీదుగా ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరులో మొత్తంగా నిర్మాణాలు జరగడం, పొలాలుగా ఆక్రమించడంతో వరద ముప్పు వచ్చి పడింది. దాంతో మొత్తం 6 లక్షల మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. 47 మంది వరద ముంపుకు బలైపోయారు. రాత్రి నిద్రపోయిన వాళ్లు నిద్రలేచి చూసేసరికి మొత్తం ఇళ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఎటు చూసినా వరద ముంపు ముంచెత్తింది. అతిపెద్ద బుడమేరు కాస్త సన్న కాలువలా మారిపోవడమే ఈ ముంపుకు కారణమని చెప్పొచ్చు. మనం చూస్తున్న సన్నపాటి కాలువ లాంటిది ఒకప్పటి అతిపెద్ద ఏరు. ఆ ఏరు ఆక్రమణలకు గురి కావడమే ఇంత పెద్ద విలయానికి దారితీసింది. బుడమేరు పొంగి ప్రవహించినా తన దారి తాను చూసుకునేది, అయితే ఆక్రమణల కారణంగా వాటిని ముంచెత్తింది. ఈ మధ్య వచ్చిన వరదల దెబ్బకి బుడమేరు మీద అధికారులందరికీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అయితే బుడమేరు ఎలా ఉంది కనుక చూస్తే, మనం నడుస్తున్నది, మనం చూస్తున్నది, మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది అంతా ఇళ్ళు, నివాసాలు, వాళ్ళు ఉంటున్నది, వాళ్ళు ఉంటున్న ప్రదేశాలు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ కాదు, ఇదంతా కూడా బుడమేరే. అంటే బుడమేరు మీద ఆక్రమణలు మనం చూడొచ్చు. ఇటు పక్కన కూడా చూస్తే బుడమేరు మీద ఆక్రమణలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. అటు చూడొచ్చు, అక్కడ చివర అంటే ఏరు అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఏరులాగా కనబడాలి. కానీ అక్కడ చూస్తే చివరికి వెళ్ళేటప్పటికి ఒక చిన్న కాలువలాగా, ఆ తర్వాత ఒక పిల్ల కాలువలాగా మారిపోయి ఇంత ఆక్రమణ, అదంతా ఆక్రమణ అని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం అంతా కూడా ఇన్ని ఇళ్ళు అంటే దాదాపు 6000కు పైగా ఇళ్ళు మొత్తం అంతా కూడా ఆక్రమణ జరిగింది అని చెప్పనైతే మాత్రం అధికారులు అయితే ఇప్పటిదాకా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విచారణలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విచారణలో కూడా కంప్లీట్గా ఈ బుడమేరులో ఎంత ఆక్రమణ జరిగింది అనే దాని మీద ఇంకా జరుగుతున్న పరిస్థితుల్లో 3000 నుంచి 6000 గృహాల వరకు కూడా నిర్మాణాలు అయితే మాత్రం ఈ విధంగా జరిగిపోయి ఉన్నాయి అని చెప్పనైతే ఇప్పటిదాకా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అలాగే దాదాపు 270 ఎకరాల మేర ఆక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఆ చివరి కూడా చూస్తే ఇదంతా కూడా మొన్న బుడమేరు వచ్చినప్పుడు మునిగిపోయినటువంటి ప్రదేశం. అంటే ఈ అంతవరకు కూడా పూర్తిగా ఆ చివర మనం అక్కడ ఒక ఫ్లైఓవర్ని చూడొచ్చు, పెద్ద ఫ్లైఓవర్, దాన్ని సింగనగర్ ఫ్లైఓవర్ అని పిలుస్తాం. ఆ ఫ్లైఓవర్ కింద వరకు కూడా పూర్తిగా బుడమేరు ఉండేది అని చెప్పనైతే ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికులు కూడా అదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అటు నుంచి పూర్తిగా మొత్తం అంతా కూడా బుడమేరు కూడా ఇంతవరకు ఉండాల్సిన బుడమేరు అంటే ఎంత పెద్ద ఏరు ఇది, అంత పెద్ద ఏరు మొత్తం అంతా కూడా ఆ విధంగా నిర్మాణాలతో ఆక్రమించబడితే దీన్ని ఏ రకంగా మనం ఒప్పుకోవాలి? అంటే ఈ ఇళ్లలోకి ఈ నీళ్లు వచ్చాయి, మొత్తం వరదల్లో మునిగిపోయాం, వరదల్లో మేము బాధితులం అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, అయితే ఖచ్చితంగా ఇంత బుడమేరు ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బుడమేరు ఆక్రమణల విషయంలో మాత్రం అధికారులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మీద ఒక ఆపరేషన్ బుడమేరు అనే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించడానికి, అంటే హైదరాబాద్లో హైడ్రా కనుక అనుకుంటే ఇక్కడ కూడా అదే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి మొత్తం ఆక్రమణలన్నింటినీ తొలగించాలని ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్గా ఇన్ని 2700 ఎకరాల్లో ఏదైతే ఆక్రమణలు జరిగాయి అని మనమైతే చెప్తున్నామో, ఆ 2700 ఎకరాల ఆక్రమణలు అలాగే పూర్తిగా గృహాల కూడా పూర్తిగా తీసేసి 80 అత్యధిక నిర్మాణాలు, అతిపెద్ద నిర్మాణాలు కూడా ఏవైతే ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక పక్కన బుడమేరు కిందే చాలా విల్లాలు కట్టబడ్డాయి, చాలా గృహాలు కట్టబడ్డాయి. వీటన్నిటినీ కూడా పూర్తిగా తీసేస్తే బుడమేరుకు దారి దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పని అయితే అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. దీని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి పరిశీలన పూర్తయిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా బుడమేరును కాపాడుకోవాలి అంటే ఈ ఆక్రమణలను ఖచ్చితంగా తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా తొలగిస్తేనే మొన్న 6 లక్షల కుటుంబాలు ఈ వరద బాధితులుగా మారిన పరిస్థితి ఏదైతే ఉందో అది పునరావృతం కాకుండా ఉంటుంది అని కూడా అర్థమవుతుంది.
బుడమేరుపై సింగ్ నగర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. వాటి కింద కూడా ఆక్రమణలు జరిగాయి. మధ్యకట్ట నుంచి లోపలికి బుడమేరు భారీగా ఆక్రమణలకు గురయ్యింది. బుడమేరుకు అడ్డుగోడ కట్టి మరీ ఇళ్ల నిర్మాణం చేయడమే బుడమేరు పొంగడానికి మరో కారణం. ఇంకా బుడమేరును ఆక్రమించడానికి చాలా చోట్ల మట్టిని తోలి పూర్తిగా కప్పేసి పొలాలుగా మార్చేశారు. కొంతకాలం పొలాలుగా వాడుకొని తర్వాత చదును చేసి ఇళ్లను నిర్మించేశారు. దీంతో సహజంగా ఏర్పడిన విజయవాడ సిటీ కన్నా పొలాలుగా మారి ఇళ్ల స్థలాలుగా రూపాంతరం చెందిన ప్రాంతమే ఎక్కువయింది. దీంతో బుడమేరు ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బుడమేరు ఆక్రమణలు గనక ఖచ్చితంగా చూస్తే బుడమేరుని అతి చిన్నగా తయారు చేశాయి. దాదాపు 2700 ఎకరాల బుడమేరు కాస్త అతి చిన్నగా సన్నగా మారిపోవడంతోనే మొన్న వరద అంత పెద్ద వరద ముప్పు వచ్చింది అని అయితే మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే బుడమేరు మధ్యలో నిర్మాణాలు జరిగిపోవడం, అన్ని నిర్మాణాలు బుడమేరుని పూర్తిగా ఆక్రమించేయడం, అంటే 1000 ఎకరాల్లో ఉండేటటువంటి బుడమేరులో 100 ఎకరాల్లో పూర్తిగా ఆక్రమణలే ఉండడం కూడా బుడమేరుని కొంత ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. అయితే ఎంత పైనుంచి వరద వచ్చినప్పటికీ కూడా గతంలో అతిపెద్ద బుడమేరు నుంచి సరాసరి కొల్లేరు వరకు ఉండేటటువంటి ప్రాంతం మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉండేది. అయితే దాదాపు 3 పదుల సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైనటువంటి ఆక్రమణలు పెరిగిపోవడంతో పూర్తిగా బుడమేరు అయితే మాత్రం ప్రజలకు దుఃఖదాయినిగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయవాడ పాలిటి దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరుకి ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయా, లేకపోతే ఈ ఆక్రమణల పరిస్థితి ఎలా ఉండబోతుంది, చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ ఆక్రమణలు కూడా ఎలా ఉన్నాయి, ఏంటి ఇంత ఒక్కసారిగా నీళ్ళు వచ్చి పడితే మొత్తం నేల అంటే ఖచ్చితంగా రోడ్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. వరదల్లో జరిగినటువంటి దారుణాలకి నిదర్శనాలుగా ఉండిపోయిన ప్రదేశాల్లో అక్కడ బుడమేరు ఆక్రమణలు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎలా ఉన్నాయో కూడా ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. బుడమేరు కాల్వపైన జరిగిన నిర్మాణాలు, ఏర్పడిన పొలాలను ఏం చేయాలా అనే మీమాంస అధికారులలో మొదలయ్యింది. బుడమేరు మొత్తం 2700 ఎకరాలు, అందులో మొత్తం 270 ఎకరాలు పొలాలుగా మార్చి ఆక్రమణలు జరిగాయి. మరో 80 ఎకరాలు ఇళ్ల వంటి నిర్మాణాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అలాగే ఆ నిర్మాణాలను తొలగించడానికి పథకాలు రూపొందించినా కొన్ని చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం, బుడమేరు లోతు పెంచడం ద్వారా బుడమేరుకు వరద ముంపు రాకుండా ఆపవచ్చని ఆలోచన ఒకటైతే, మరొకటి కొంతమేర ఆక్రమణలు తొలగించి బుడమేరు నిడివి పెంచడం అనేది ఇంకో ఆలోచన. బుడమేరులో ఉన్న పూడిక తీసివేయడం ద్వారా కూడా కొంత ముంపును నిరోధించవచ్చని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. మనం ఎక్కడ ఉన్నామో చూస్తున్నారా, బుడమేరు మధ్యలో ఉన్నాం. ఏంటి నమ్మశక్యంగా లేదా, బుడమేరు మధ్యలోనే ఉన్నాం. కానీ మనం చూస్తుంటే కనిపిస్తున్నవన్నీ కూడా బుడమేరు మీద ఆక్రమణలే. బుడమేరు మీద ఈ విధంగా ఆక్రమణలు చేసుకుంటూ వస్తే గనక బుడమేరు కనిపించకుండా పోతుంది అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం. అక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే కొద్దీ సన్నబడిపోయి అక్కడ చూస్తే పూర్తిగా నీటిలోకి ఇల్లు ఎలా వచ్చింది, ఆ నీళ్ళల్లోకి ఇల్లు ఎలా వచ్చాయి, నీళ్ళల్లో ఇల్లు ఎలా కట్టగలిగారు అనే అనుమానాలు కూడా మనకి ఖచ్చితంగా రాకుండా పోవు. ఎలా ఇంత దారుణంగా నీళ్ళల్లోకి వచ్చేసి ఇల్లు కట్టేస్తే మరి బుడమేరు ఎట్నుంచి ప్రవహించాలి, బుడమేరుకి దారేది, బుడమేరుకి దారే లేకుండా చేసేస్తే ఎటువైపు రావాలి బుడమేరు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పంచభూతాలు మనుషుల మీద పగబట్టాయి అన్న విధంగా, అంటే ఎప్పుడు కూడా పంచభూతాలు మనుషులకు మంచి చేస్తాయి, కానీ నీరు తన దారికి అడ్డొస్తే ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణే బుడమేరు వరద. అయితే అటువంటి వరద ఇంత ఉధృతంగా రావడానికి ఇలాంటి ఆక్రమణలు చాలా కారణాలు అయ్యాయి అని చెప్పనైతే మనం చెప్పొచ్చు. దానిలో ఇన్ని వేల గృహాలు పూర్తిగా బుడమేరులోకే కట్టేసినటువంటి పరిస్థితిని ఖచ్చితంగా తొలగించి తీరాలి అన్న విధంగా కూడా అధికారుల ప్లానింగ్లు అయితే ఉన్నాయి. అయితే చివరికి ఆ బుడమేరు ఎక్కడ దాకా ఆక్రమించబడిపోయింది అనే దాన్ని కూడా మనం ఒకసారి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా బుడమేరు ఆక్రమణను తొలగించి సహజ ప్రవాహాన్ని అడ్డంకులు లేకుండా చేస్తే మరోసారి విజయవాడను నీట మునిగే ప్రమాదం నుంచి తప్పించవచ్చు. అందుకే హైదరాబాద్లో హైడ్రా తరహాలో విజయవాడలో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.